తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అటు సినిమాలు ఇటు సీరియల్స్లో నటిస్తున్న నటి ఇందు ఆనంద్. చక్రవాకం, మొగలి రేకులు, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇందు ఆనంద్ సినిమాల్లోనూ చేసిన కొన్ని వాటిలోనే గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి పాత్రలను చేసిన ఇందు ప్రస్తుతం గమనం, బుడుగు వంటి చిత్రాల్లోనూ నటించారు. రెమ్యునరేషన్ గురించి ఏ రోజు డిమాండ్ చేయలేదు. ఒక సంస్థతో పనిచేశాక మళ్ళీ అదే సంస్థతో పనిచేయడానికి ఇష్టపడతారు. కళ్యాణ వైభోగమే టీంతో 4.5 ఏళ్ళు పనిచేశారు. అందుకే మళ్ళీ అదే టీంతో కలిసి కళ్యాణం కమనీయం అనే సీరియల్లో చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అలా అని ఎక్కువ పారితోషికం ఇవ్వమని అడగలేదు అని ఇందు చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ తల్లి ఊహించని, ఆలోచించని ఒక మాట అన్నారు తన కూతురు గురించి. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇందు ఆనంద్ తన కూతురు గురించి చెప్పారు. తాను 3 పెద్ద సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది, కానీ ఈ వయసులో కూడా కష్టపడుతూ పనిచేయడానికి కారణం ఉంది. తన కూతురు తన కూతుర్ని చాలా రాయల్గా చూసుకోవడం కోసమే అని ఇందు చెప్పారు. తాను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి ఎలాంటి లోటు లేకుండా పెంచానని, అందుకోసమే ఈ వయసులోనూ కష్టపడుతున్నట్లు చెప్పారు. ఇందు కుమార్తెకు మానసిక ఎదుగుదల, ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల చిన్నపిల్లగానే ఉండిపోయారు. అందుకే తన కూతుర్ని పెంచడం ఎప్పుడు భారంగాను బాధగాను అనుకోలేదని, శాశ్వతంగా ఒక చంటి పాపను జీవితాంతం సాకుతున్నాను అనే ఆనందంగా ఉంది అని చెప్పారు. ఇక నాకు ఏదైనా కోరిక ఉంది అంటే అది కేవలం నాకన్నా ముందు నా కూతురు చనిపోవాలి అని మాత్రమే అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అదేమిటండి అని అడిగిన ప్రశ్నకు, అవును ఇప్పుడు నేనున్నాను కాబట్టి తన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను, నా భర్త చనిపోయాక నా బిడ్డను అన్నీ నేనే పెంచాను, ఇప్పటికీ తన కోసమే కష్టపడుతున్నాను, కానీ నేను చనిపోతే నా తర్వాత తన్ని అంతలా ఎవరు చూసుకుంటారు, మరొకరికి భారమే కదా, అందుకే నా బిడ్డను మరొకరికి భారంగా మార్చడం ఇష్టం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇందు ఆనంద్. ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు అనిపించేట్టుగా అనిపించింది ఇందు ఆనంద్ కథ. ఇందు ఆనంద్ గారికి అంతా మంచి జరగాలని, తన కూతుర్ని తను బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.